శివనిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే అతి అరుదైన పవిత్రమైన క్షేత్రం అంబరమాగాళ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు మహాకాళనాథస్వామి, అమ్మ పార్వతీదేవి భయక్షయాంబికగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి అంబరమాగాళం అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం దూర్వాసనముని కుమారులైన అంబాసురుడు అంబన్ గొప్ప శివభక్తులు. పరమేశ్వరుడి నుండి పొందిన వరాలను దుర్వినియోగపరుస్తూ ప్రజలను అనేక విధాలుగా బాధించేవారు. ప్రజలు వారు పెట్టే బాధలు తట్టుకోలేక ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ఈశ్వరుడు వారిని సంహరించమని కాళీని పంపించారు. కాళీ ఒక అందమైన యువతి రూపం ధరించి ఈ ప్రదేశానికి వచ్చారు. అందమైన యువతిని చూసిన దూర్వాసపుత్రులు ఆమెను తమలో ఎవరు వివాహం చేసుకోవాలన్న విషయం మీద పోటీపడి కలహించుకుని ఒకరిపై ఒకరు దండెత్తగా ఆ పోరులో అంబాసురుడు మరణించారు. అంబర్ని కాళీ వధించింది. కాళీ అంబర్ని సంహరించిన స్థలాన్ని అంబకరుత్తూరుగా పిలుస్తున్నారు. ఈ అంబకరుత్తూర్ అంబరమాగాళానికి సమీపంలో ఉంది. అంబర్ని సంహరించడం వల్ల కలిగిన దోష పరిహారానికై కాళీ ఈ క్షేత్రంలో శివలింగాన్ని స్వయంగా చేసి ఆరాధించింది. ఈ కారణంగా ఈ ప్రదేశానికి అంబరమాగాళం అనే పేరు వచ్చింది. మాగాళం అనే పేరు మీద మూడు క్షేత్రాలు ఉన్నాయి. అందులో మొదటిది ఈ క్షేత్రమైన అంబరమాగాళం, రెండవది ఉజ్జయిని మాగాళం, ఇది మనందరికీ తెలుసున్న ఉజ్జయిని, ఇక మూడవది ఇరుంబై మాగాళం. ఈ క్షేత్రం పాండిచేరిలో నెలకొని ఉంది. ఈ ఇరుంబై మాగాళ క్షేత్రాన్ని మనం తర్వాత భాగంలో దర్శించుకుందాం. ఈ అంబరమాగాళ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, నాగరాజుల్లో ఒకరైన వాసుకి ఈ క్షేత్రానికి వచ్చి ఈశ్వరుణ్ణి ఆరాధించి బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తి పొందారు. ఈ ఆలయంలో నాగకన్యలు కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించారు. ఈ ఆలయంలో పార్వతీదేవి భయమును పారద్రోలే తల్లిగా భయక్షయాంబికగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, సాధారణంగా మనం యాగం నిర్వహించేటప్పుడు ఆ యాగాన్ని దర్శించాలంటే ఎంతో భాగ్యం ఉండాలి. భూమి మీద ఇలాంటి అరుదైన ఎంతో విశేషమైన సోమయాగాన్ని దర్శించే భాగ్యం మనకి ఇక్కడ దక్కుతుంది. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, 63 నాయనార్లో ఒకరైన సోమాసిమార నాయనార్ ఈ క్షేత్రానికి సమీపంలో గల అంబర్ క్షేత్రంలో జన్మించి ఈ క్షేత్రమైన అంబరమాగాళంలో ఆయన భార్య సుశీలమ్మతో నివసిస్తూ ఉండేవారు. 63 నాయనార్ల చరిత్ర అయిన తిరుత్తొండ తొగైలో సుందరుడు అంబరన్ సోమాసి మారనక్కుం అడియేన్ అని కీర్తించారు. అంటే సోమాసి మారనక్కు దాసుడునని కీర్తించారు. సోమాసి మారన్ నిత్యం శివార్చన చేస్తూ ఇంటికి వచ్చిన ఏ భక్తుడికైనా అన్న సమర్పణ చేస్తూ జీవిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఎక్కువసేపు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కాలం గడిపేవారు. నా ఈ శరీరంతో ఒక్కసారైనా చాగేశ్వర స్వామిని దర్శించే భాగ్యం కలగాలని ఎప్పుడూ ఆర్తితో సోమాసిమారన్ ఉండేవారు. దానికి ఉపాయం ఏదైనా ఉందా అని ఆలోచించి సుందరమూర్తి సాక్షాత్తు చాగేశుని ప్రియమిత్రుడు అని విని ఆశ్చర్యపడ్డారు. పరమాత్మ అయిన చాగేశునితో స్నేహమా, సంభాషించుటయా? నిశ్చయంగా ఆయన సామాన్యుడు కాదు. ఆయన ధర్మపత్ని పరవై భాగ్యమే భాగ్యం. బ్రహ్మాది దేవతలకే అగోచరుడు. అలాంటిది సుందరుని కోసం ఆయన భార్య అయిన పరవై ఇంటికి సాక్షాత్తు చాగేశుడే రాయబారానికి వెళ్ళడమా? ఈ సుందరుడు భక్తుడిని ప్రసన్నం చేసుకుంటే చాగేశ సాక్షాత్కారం అత్యంత సులభం అని అనుకుని ఎలాగైనా సుందరుని దృష్టిలో పడాలని భావించి సుందరునికి ప్రీతికరమైన పదార్థం ఏంటని సుందరుని వంటవారిని సోమాసిమారని అడిగారు. అప్పుడు ఆ వంటవారు తూది వలై అంటే ఒక ఆకుకూర, దాన్ని ఉచ్చింత అని తెలుగులో అంటారు.
సుందరునికి బహుప్రీతికరమైందని ఆ వంటవారు చెప్పారు. సోమాసి మారన్ అప్పటి నుండి ఎంతో కష్టపడి అక్కడికి ఎంతో దూరంలో లభించే తూది వలయని సంపాదించి ప్రతిరోజు తిరువారూరు వెళ్ళి సుందరుని వంటింట్లో సమర్పించేవారు. ఆ రుచికరమైన ఆరోగ్యకరమైన ఆకుకూరను పరవై రోజుకో రకంగా వండి కొత్త రుచులను పండించి వడ్డిస్తే సుందరుడు మహాప్రీతితో ఆరగించేవారు. సంవత్సర కాలం పాటు సోమాసి మారన్ ఎంతో శ్రమ కూర్చి రోజు చాలా దూరం వెళ్ళి తూది వలయని తీసుకువచ్చి వంటింట్లో సమర్పించేవారు. ఒకసారి అక్కడ ఉన్న నదికి వరద వచ్చిన కారణంగా సోమాసి మారన్ ఆ ఆకుకూరని తీసుకురాలేకపోయారు. సుందరుడు వంటింట్లోకి వచ్చి భోజనానికి కూర్చున్నారు. అయితే ఆయనకు ప్రీతికరమైన వంటకం విస్తరిలో కనిపించకపోవడంతో తూది వలయ ఏది అని అడిగారు. ఇంతలో పరవై, గత ఏడాదిగా ఒక బ్రాహ్మణుడు అలవికాని శ్రమకోర్చి తమ కోసం ఆకుకూరను తెచ్చి సమర్పిస్తున్నారు, ఈరోజు ఎందుకు రాలేదో అని పరవై జరిగిన విషయాన్ని సుందరునితో చెప్పింది. వెంటనే సుందరుడు, ఈసారి ఆ బ్రాహ్మణోత్తముడు వచ్చినప్పుడు నా కోసం ఉండమనండి అని చెప్పారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత తూది వలయని సేకరించి సోమాసి మారన్ సుందరుని ఇంటికి వచ్చారు. అప్పుడు వంటవారు సంతోషంగా తూది వలయని అందుకుని తమ యజమాని వచ్చేదాకా అక్కడే ఉండమని సగౌరవంగా చెప్పారు. అక్కడికి వచ్చిన సుందరుణ్ణి చూసిన సోమాసి మారన్ సుందరుణ్ణి కలిసి ఆయన నవయవ్వన రూపం, ముఖంలో కొట్టొచ్చినట్లు అమాయకత్వం, కరుణ అన్నీ కలగలిపి కనిపించగా ఆయన సాక్షాత్తు త్యాగేశుని ప్రతిరూపమే అని గుర్తించారు. సుందరుడు ఆయనతో, ఓ సోమాసి మారన్, యజ్ఞము నిర్వహించే యజమానివి నువ్వు, శివాంశ సంభూతుడవు, సంవత్సర కాలం పాటు మీ సేవలు నాకు అందించారు, దానికి నేను ఏమి ప్రతిగా చేయగలనో సెలవివ్వండి అని అడిగారు. అప్పుడు సోమాసి మారన్ వెంటనే, ఓ భక్తవరేణ్య, మీ అందలి సంపూర్ణ విశ్వాసంతో అడుగుతున్నాను, మీకు అసాధ్యమైనదే లేదు. రానున్న శివప్రీతికరమైన వసంత ఋతువులో సోమయాగం చేయుటకు సంకల్పించాను. పరమోత్కృష్టమైన ఆ యాగంలో మీ స్నేహితుడైన త్యాగేశుడు రుద్రుడిగా వచ్చినట్లు అనుగ్రహించండి. ఆయనకు ప్రధాన హవిస్సును ప్రత్యక్షంగా నా చేతులతో ఇవ్వాలి, అందుచేత ఈ సహాయం నాకు చేసి కరుణించండి అని ప్రాధేయపడ్డారు. సుందరుడు సోమాసి మారంతో, నీ కోరిక ధర్మబద్ధమైంది, ఈ మాత్రం దానికి ఇంత కష్టపడాలా? నీ యాగాన్ని ఎప్పుడు ప్రారంభించేది? త్యాగేశుడు ఏ సమయంలో రావాలో చెప్పండి, ఆ ఏర్పాటు నేను చేస్తాను. అంతేకాకుండా విశాలమైన యాగశాలను నిర్మించి విఘ్నులైన వేద పండితులను రప్పించండి, మీకు శుభమస్తు అని సోమాసి మారన్తో సుందరుడు వీడ్కోళ్ళు పలికారు. ఆ తర్వాత సుందరుడు త్యాగేశుని వద్దకు వెళ్ళి సేవించి కీర్తించి పూజించి చల్లగా తాను వచ్చిన పనిని ఆయనకు విన్నవించారు. అది విన్న త్యాగేశుడు, ఓరి సుందర, బ్రహ్మాది దేవతలు కూడా యాగానికి స్వయంగా వచ్చి హవిస్సులు స్వీకరించరు, అందరి వలె నేను కూడా అగ్నిముఖంగానే హవిస్సును అందుకుంటాను, ఏదో విరహంతో బాధపడుతున్నావు పోనీ కదా అని నీకు నీ భార్యకు మధ్య రాయబారం నడిపితే నన్నే లోపు చేసి నా అనుమతి లేకుండానే ఇటువంటి పనికి అంగీకరిస్తావా? దేవతలకు కూడా కొన్ని నియమాలు కట్టుబాట్లు మర్యాదలు ఉంటాయి, వారే ఆ యాగ హవిస్సును అగ్నిముఖంగా స్వీకరిస్తారు, కాబట్టి వారే వాటిని అతిక్రమించరు. ఆ బ్రాహ్మణుడు భలే తెలివైనవాడు, కాస్త ఆకుకూరను ఇచ్చి నిన్ను బుట్టలో వేసుకున్నాడు, దానికే నువ్వు లొంగి పొంగి ఈ లోక విరుద్ధ కార్యానికి నియోగించేందుకు సిద్ధపడతావా అని నిష్ఠూరంగా అన్నారు. సుందరుడు త్యాగేశుని పరిపరి విధాల ప్రాధేయపడి, స్వామి, నా మాట అబద్ధం చేస్తావా? సోమయాగంలో అంబికా సమేతుడు వై వచ్చి నీ రుద్రభాగాన్ని స్వీకరించుదయానిది, నీవు తప్ప బ్రతిమాలుకొనుటకు కోరికలు తీర్చుకున్నటకు నాకు వేరే ఎవరున్నారు మహాదేవ అని దీనంగా ప్రాధేయపడ్డాడు. ఇక చేసేది లేక త్యాగేశుడు నీ కొత్త స్నేహితుడైన సోమాసి మారన్ కోరిక నెరవేరాలంటే అతనిని సమగ్ర నిష్ఠాగరిష్ఠుడే లింగార్చనను చేయమను, అంబికను కూడా అనుష్ఠానంలో విశేషంగా ఆరాధించాలి సుమా అని చెప్పారు. వెంటనే సుందరుడు, అలాగే స్వామి, హవిస్సును మాత్రం స్వయంగా నీ చేతులతో స్వీకరించాలి అని అన్నారు. సుందరుని ప్రార్థనను తోసివేయలేక త్యాగేశుడు, నేను ఉత్తమ రూపంలో కానీ నికృష్ట వేషంతో కానీ వస్తాను, యాగశాలలోకి వచ్చే ఈ నికృష్టుడెవరు అని సోమయాజి కానీ అక్కడున్న బ్రాహ్మణులు కానీ అసహ్యపడితే మాత్రం హవిస్సును స్వీకరించేదే లేదు అని ఖచ్చితంగా చెప్పేశారు. మరీ తర్కించిన వ్యవహారం చెడిపోతుందేమోనని సుందరుడు ఒప్పుకున్నారు. సుందరుడు వెంటనే సోమాసి మారన్ వద్దకు వెళ్ళి విషయాన్నంతా వివరించారు. ఆయన అప్పుడే ఆ యాగఫలం అంతా దక్కినట్లు సంతోషించి సుందరుడి పాదాలపై పడి పదే పదే మ్రొక్కారు.
సుందరుడు ఆయన భక్తికి సంతోషించి, ఆ దేవదేవుడు పూర్వం దక్షయజ్ఞ వినాశనాన్ని చేసి ఉన్నారు, నీ వద్దకు ఏదో రూపంలో రాగలరు, అది సురూపమో కురూపమో కావచ్చు, ఆయన్ని చూసి నువ్వు చెలింపరాదు. ఓ పుణ్యాత్ముడా, సమస్తం శివమయం అనే భావనతో స్థిరచిత్తుడివై ఉండాలి, అప్పుడే నీకు శివానుగ్రహం లభిస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించారు. అప్పుడు సోమాసిమారన్, అయ్యా, చాగేశుడు అలాంటి రూపాలతో వస్తే గుర్తించటం మా వల్ల కాదు, మీరు కూడా ఆ యాగశాల వద్దనే ఉన్నట్లయితే మాకు ధైర్యంగా ఉంటుందని చెప్పారు. అప్పుడు సుందరుడు దానికి అంగీకరించారు. సోమాసిమారన్ సోమయాగాన్ని ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు. ఆ యాగానికి ఎందరో పండితులు, మునులు, భక్తులు ఆ యాగానికి వచ్చారు. సోమాసిమారన్ యాగాన్ని ప్రారంభించి బ్రాహ్మణులతోటి యాగశాలలోకి ప్రవేశించి మహాదేవుని స్మరించారు. ఇప్పటి వరకు అంబరమాగాళ స్థల పురాణాన్ని, సోమాసిమారన్ సోమయాగాన్ని ఎలా ప్రారంభించారో దర్శించుకున్నాం. తర్వాత భాగంలో చాగేశుడు సోమాసిమారన్కు ఎంతటి అనుగ్రహాన్ని, మహద్భాగ్యాన్ని ప్రసాదించారో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.